హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా బాగున్నాను అలాగే మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కమెంట్స్లో ఎప్పటికప్పుడు షేర్ చేస్తానే ఉన్నారు కదా ఇంకా నేనే మీకు రిప్లై ఇవ్వడం లేదు కొంచెం నాకు సెకండ్ ఛానల్ పెట్టాను కదా కుకింగ్ ఛానల్ ఆర్టీ తెలంగాణ వంటలు అందులో కొంచెం బిజీ అయిపోయాను ఫ్రెండ్స్ కొత్త కొత్త వెరైటీస్ చూపిద్దామనేసి ఇంకా ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి చాలామంది నా రెవెన్యూ అడుగుతున్నారు అండి అంటే నాకు శాలరీ ఎంత వస్తుంది మీకు లక్షలలో వస్తుందా వేలల్లో వస్తుందా శాలరీ అనేసి చాలా మంది అడుగుతున్నారు కదా దానికి ఇప్పుడు నేను మీకు ప్రూఫ్స్తో సహా చూపిస్తాను ఫ్రెండ్స్ నాకు శాలరీ అసలు ఎంత వస్తుంది ఎలా వస్తుంది ఇంకా చాలామంది యూట్యూబర్స్కి ఎలా వస్తుంది అనేది చెప్తాను ఫస్ట్ చెప్పబోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఇంకా సెకండ్ ఛానల్ కూడా మీకు కుకింగ్ వీడియోస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్టీ తెలంగాణ వంటలు అండి ఓకేనా ఇప్పుడు మనం టాపిక్ గురించి డిస్కషన్ చేసుకుందాము ఫస్ట్ యూట్యూబ్లో శాలరీ అనేది ఎలా వస్తుంది అంటే యూ వ్యూస్ని బట్టి వస్తుంది అండి వ్యూస్ అంటే మనకు దాదాపు ఎంతమంది చూస్తారు ఎన్ని వేల మంది చూస్తారు ఎన్ని లక్షల మంది చూస్తారు ఎన్ని మిలియన్స్ల మంది చూస్తారు అనే దాన్ని బట్టే మనకు యూట్యూబ్లో రెవెన్యూ అనేది వస్తుంది అంటే శాలరీ అనేది వస్తుంది అండి అది కూడా డాలర్ల రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ మనకు అమెరికన్ డాలర్ని బట్టి యూట్యూబ్ శాలరీ అనేది వస్తుంది అండి మీకు యూట్యూబ్ వ్యూస్ వేలల్లో ఉన్నాయనుకోండి శాలరీ దాదాపుగా వేలల్లో వస్తుంది లక్షలలో ఉన్న వాళ్ళకు మాత్రం శాలరీ కూడా లక్షలలోనే వస్తుంది అండి దేదా దాదాపు డైలీ లక్ష వ్యూస్ రెండు లక్షల వ్యూస్ అవి ఉన్నాయనుకోండి చాలామందికి లక్షల్లోనే వస్తుంది శాలరీ అంటే పది వేలు ఇరవై వేలు ఇంకా ముప్పై వేలు నలభై వేలు అలా ఉన్న వాళ్ళకు కొంచెం వేలల్లో వస్తుంది ఇంకా లక్షలలో ఎలా వస్తుంది అంటే ఇప్పుడు మీరు ఒక కుకింగ్ వీడియో తీసుకున్నారనుకోండి ఫైవ్ మినిట్స్ చేశారనుకోండి ఒక యాడ్ ప్లే అవుతుంది అలాగే ఇంకా మీరు కొంచెం పెద్దగా పది నిమిషాలు పదిహేను నిమిషాలు తీసుకుంటే అలా ఒక్క వీడియోకి ఫోర్ ఫైవ్ యాడ్స్ మనకు ప్లే అవుతాయండి పది నిమిషాల పైన ఉన్న వీడియోకి మనం ఎక్కువ యాడ్స్ పెట్టుకోవచ్చు యాడ్స్ని బట్టి కూడా మనకు శాలరీ వస్తుంది ఫ్రెండ్స్ అంటే ఎన్ని యాడ్స్ మనకు యూట్యూబ్లో వీడియో పెట్టినప్పుడు ప్లే అవుతాయో దాన్ని బట్టి వస్తాయి చాలామంది ఇంకా ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ పైన పెట్టిన వీడియోస్కి చాలా ఎక్కువగా శాలరీ అనేది వస్తుంది అంటే రెవెన్యూ అనేది ఎక్కువగా వస్తుంది అండి ట్వంటీ మినిట్స్ నుంచి థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ పెడతారు కదా వాళ్ళకు శాలరీ చాలా ఎక్కువ వస్తుంది ఎందుకంటే వీడియో అనేది పెద్దగా ఉంటుంది కదా యాడ్స్ కూడా ఎక్కువగా పెడతారు కాబట్టి ఇంకా అవి కంపల్సరీ ప్లే అవుతూ ఉంటాయి దాదాపు ట్వంటీ మినిట్స్కి యాడ్స్కి ఫైవ్ పెట్టినా కూడా అవి అన్నీ ప్లే అవుతాయి అండి అలా ప్లే అయిన యాడ్స్కి మనకు మనీ అనేది కంపల్సరీ రెవెన్యూ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా చాలామంది ఇంట్రెస్టింగ్గా వీడియోని స్కిప్ చేయకుండా చూస్తారు కదా దానివల్ల కూడా మనకు మంచి మంచి ఏమంటారు బెనిఫిట్స్ ఉంటాయి అండి అంటే స్కిప్ చేయకుండా చూసారు అనుకోండి ఆ వీడియోకి రెవెన్యూ చాలా బాగా వస్తుందండి స్కిప్ చేసుకుంటా గ్యాప్ ఇచ్చుకుంటూ చూస్తారు అనుకోండి దానికి కొంచెం తక్కువ వస్తుంది ట్వంటీ మినిట్స్ కంటే ఎక్కువ వీడియోస్ పెడతారు కదా ఫ్రెండ్స్ వాళ్ళకి ఎక్కువ శాలరీ వస్తుంది అంటే నాకు తెలిసినంత మటుకు ఎందుకంటే నా వీడియోస్ నేను అన్ని చెక్ చేసుకున్నాను దానికి చెక్ చేసుకున్న తర్వాతనే మీకు క్లారిటీ ఇస్తున్నానండి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది కొంతమంది కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా మంచిగా ఏమంటారు బాగా నడుస్తున్నాయి కదా ఛానల్స్ లక్షలలో వేలల్లో ఉన్నాయి కదా అండి లక్షలలో ఉండే వాళ్ళకు మాత్రం కంపల్సరీ శాలరీ లక్షల్లోనే వస్తుంది అండి డైలీ వన్ ల్యాక్ టూ లాక్ త్రీ లాక్ వ్యూ ఉంటుంది కదా వాళ్ళకు మంచి శాలరీ వస్తుంది ఫ్రెండ్స్ యూట్యూబ్ ద్వారా మనం మనీ అనేది సంపాదించుకోవచ్చు మనకు నచ్చిన వీడియోస్ చేసి ఫన్నీ వీడియోస్ అయినా ఏవైనా పర్లేదు ఫ్రెండ్స్ కాకపోతే మనకు యూట్యూబ్లో ఒక టైమింగ్ అనేది ఉంటుంది అండి ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు కానీ నేను ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడైతే వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ అవర్స్ ఉండాలి కంపల్సరీ అలా నాకు ఫస్ట్ ఛానల్కి త్రీ మంత్స్కి మాన్స్ మాంటేజన్ అయింది మాంటేజన్ అయిన తర్వాత మనకు ఇంకా సాలరీ రావడం స్టార్ట్ అవుతుంది ఆ శాలరీ కూడా మనకు ఒక వెరిఫై కోడ్ వస్తుంది ఆ కోడ్ చెక్ చేసుకున్న తర్వాత మన ఫస్ట్ హండ్రెడ్ డాలర్స్ పడతాయి కదా మన బ్యాంక్ అకౌంట్లో అలా హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మనకు మనీ రావడం సా స్టార్ట్ అవుతుందండి ప్రతి నెల హండ్రెడ్ డాలర్స్ కంపల్సరీ నిండాలి అలా నిండిన తర్వాతనే మనకు శాలరీ అనేది వస్తుంది ఇది నేను ప్రూఫ్స్తో సహా చూపిస్తాను ఇప్పుడు మీకు ఓకేనా చాలా మంది నన్ను చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఎందు గురించి అడుగుతున్నారు అంటే నేనైతే టు బి ఫ్రాంక్ గా చెప్పేస్తాను అందుకే నన్ను చాలా మంది అడుగుతున్నారు నాకు టూ థౌజండ్ ట్వంటీ వన్ లో వచ్చిన శాలరీ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఏప్రిల్ వరకు మీకు కంప్లీట్గా నేను షేర్ చేస్తాను ఫ్రెండ్స్ నాకు శాలరీ మాత్రం మరీ ఎక్కువగా రాదు మీరే లెక్క వేసుకోండి నేను చెప్తాను జస్ట్ డాలర్స్ చెప్తాను ఈ డాలర్స్ కింద వచ్చాయి అనేసి నేను చెప్పను ఎందుకంటే కరెక్ట్ డాలర్స్ చెప్తాను అంతే ఎందుకంటే చాలామంది కొంతమంది చెప్తున్నారు ఇన్ని డాలర్స్ వస్తున్నాయి ఇంత అనేసి కానీ కొందరు చెప్పేది మాత్రం కరెక్ట్ కాదు అండి కొంతమంది చూశాను నేను వీడియోస్ మనకు ఎన్ని డాలర్స్ వస్తాయి దాన్ని బట్టి ఒక్క డాలర్కి సెవెంటీ సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ ఉండొచ్చు ఇప్పుడు డాలర్ రేట్ ఎంత ఉంది అనేది నాకు కరెక్ట్ తెలియదు కాకపోతే సెవెంటీ ఉంది అండి సెవెంటీ అయితే అంతా వేసుకోండి ఫ్రెండ్స్ దాన్ని ఇంటూ చేసుకొని మీరు ఏమంటారు చూసుకోండి నేను ఇప్పుడు నాకు టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఎంత వచ్చింది శాలరీ అనేది చూపిస్తాను మీకు ఇప్పుడు జాన్వరి నుంచి చూపిస్తానండి కనిపిస్తుందా మీకు టూ థౌజండ్ ట్వంటీ వన్లో నాకు వచ్చిన శాలరీ ఫస్ట్ జనవరిలో వచ్చిన శాలరీ అండి ఫోర్ సిక్స్టీ డాలర్స్ ఫోర్ సిక్స్టీ ఇంటూ సెవెన్ వేసుకోండి ఫ్రెండ్స్ మీకు తెలుస్తుంది ఎంత అనేది ఇది నా ఫస్ట్ జనవరి శాలరీ అండి మనకు ఏమంటారు రెవెన్యూ అని ఉంటుంది ఇది నా ఫస్ట్ శాలరీ తర్వాత సేమ్ సెకండ్ శాలరీ కూడా చూపిస్తాను సెకండ్ నెలలో వచ్చిన శాలరీ ఇట్లా ఉంటాయండి శాలరీ ఆగుల వే సాలరీ డీటెయిల్స్ వచ్చేసి ఇలా ఉంటాయి ఇవన్నీ టూ థౌజండ్ ట్వంటీ వి అండి ఇప్పుడు ట్వంటీ వన్ చూడండి ఇది ఫిబ్రవరిది కనిపిస్తుందా చూడండి ఫిబ్రవరిది వచ్చేసి త్రీ సెవెంటీ వన్ నాకు ఫస్ట్ నెలలో వచ్చేసి ఫోర్ సిక్స్టీ వచ్చింది కదా ఫిబ్రవరిలో వచ్చేసి త్రీ సెవెంటీ వన్ అంటే తగ్గింది చూసారా యూట్యూబ్లో శాలరీ అనేది ఎప్పుడు ఒకే రకంగా రాదు ఫ్రెండ్స్ అంటే వ్యూస్ని బట్టే ఉంటుంది అంటే ముఖ్యంగా అయితే వ్యూస్ని బట్టే ఉంటుంది వ్యూస్ని బట్టి ఎందుకు ఉంటుంది సబ్స్క్రైబర్స్ని బట్టి ఎందుకు ఉండదు అనేది నేను మీకు ఇంకో వీడియోలో క్లారిటీగా చెప్తాను ప్రస్తుతానికైతే వ్యూస్ని బట్టే ఉంటుంది అండి తక్కువ పెట్టుకో ఫ్యాన్ వేసుకుంటావా వేసుకో కొంచెం తక్కువ పెట్టు ఇంకా ఇది వచ్చేసి మార్చ్లో వచ్చింది త్రీ సిక్స్టీ త్రీ డాలర్స్ ఇందాకొచ్చింది త్రీ సెవెంటీ వన్ త్రీ సిక్స్టీ త్రీ చూసారా నాకు ఫోన్ ఫోన్ తగ్గుతూ వచ్చింది అండి ఎందుకో తెలియదు ఇంకా నేను కూడా ఏమీ పట్టించుకుంటలేను డాలర్స్ గురించి తర్వాత ఏప్రిల్లో మాత్రం మళ్ళీ పెరిగింది చూసారా ఫోర్ ఎయిటీన్ డాలర్స్ ఫోర్ ఎయిటీన్ ఇంటూ సెవెన్ వేసుకోండి ఇంతే చెప్పగలను నేను డాలర్స్ గురించి అయితే ఎందుకంటే ఇంకా పూర్తిగా చెప్పాను అనుకోండి చాలామందికి ఏ లేదు ఇంకా మే నెలలో వచ్చిన శాలరీ ఇంకా పడలేదు ఫ్రెండ్స్ మే నెలలో శాలరీ మీకు చూపిస్తాను చూశారు కదా ఫ్రెండ్స్ నాకు టూ థౌజండ్ ట్వంటీ వన్లో జాన్వరి టు ఏప్రిల్ దాకా ఎంత శాలరీ వచ్చింది అనేది మీరే గెస్ట్ చేసుకోండి నాకు శాలరీ ఎప్పుడు లక్షలలో రాలేదు ఫ్రెండ్స్ నేను టూ బి ఫ్రాంక్గా చెప్తున్నాను వేలలో మాత్రమే వస్తుంది అది కూడా ఒక సాధారణ జాబ్ వాళ్ళు చేసే వాళ్ళకి ఎంత వస్తుందో అంతే వస్తుంది అండి నేను మీకు చాలా రోజుల నుంచి చెప్దాం అనుకున్నాను కానీ ఇంకా చెప్పలేకపోయాను ఈసారి ఇంకా అందరు చెప్తున్నారు కదా చాలామంది లక్షలలో వాళ్ళవే చెప్తున్నారు యూట్యూబ్ శాలరీ ఇంకా నేను చెప్తే ఏమవుతుంది అనేసి నాకు అనిపించింది అందుకే చెప్పాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే మీరు కూడా యూట్యూబ్ చేయడం స్టార్ట్ చేయండి కాకపోతే ఇంకా అందరు చేస్తున్నారు కదా ఫన్నీ వీడియోస్ తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ చేస్తున్నారు కదా వాళ్ళకి ఎక్కువగా వ్యూ ఉందండి లక్షలలో వ్యూ ఉంది తర్వాత ఊర్లో ఉండే వాళ్ళకు మాట్లాడుకుంటూ చేసే వాళ్ళకు చాలా చాలా మందికి వ్యూ ఉంది అండి లక్షలలో వ్యూ ఉన్న వాళ్ళకు మాత్రం శాలరీ ఖచ్చితంగా లక్షలలో వస్తుంది అండి మీరు ఎవరు చెప్పినా ఏమి నమ్మకండి ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నానండి ఇది అంటే వాళ్ళు సంపాదిస్తున్నారు మేము సంపాదించలేమని అని కాదు కానీ ఇంకా మాకు తెలుస్తుంది కదా మీరు కూడా స్టార్ట్ చేశారనుకోండి మీకు కూడా తెలుస్తుంది యూట్యూబ్లో శాలరీ ఎలా వస్తుంది ఏంటి అనేది మీకు ప్రూఫ్స్తో సహా చూపించాను జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్లో నాకు వచ్చిన శాలరీ డీటెయిల్స్ మీరు దాన్ని ఇంటూ సెవెన్ చేసుకున్నారనుకోండి మీకే కరెక్ట్గా తెలుస్తుంది అండి ఓకేనా ఇంకా నాకు ఇంతకంటే శాలరీ తక్కువ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అవి కాకపోతే కొన్ని లేవు అంటే నేను ఎప్పుడో స్టార్ట్ చేశాను కదా అవన్నీ కొన్ని మిస్ అయ్యాయి ఇంకా దీనికంటే తక్కువ రావచ్చు శాలరీ మనకు ఎక్కువ రావచ్చు మనం యూట్యూబ్ మీద ఎప్పుడు ఒకేలా ఆధారపడి ఉండాల్సిన అవసరం లేదు అండి అంటే మనకు సబ్స్క్రైబర్స్ పెరిగి వ్యూస్ మంచిగా వచ్చింది అనుకోండి శాలరీ మంచిగా వస్తుంది సబ్స్క్రైబర్స్ ఉండి తర్వాత వ్యూ రాలేదు అనుకోండి మనకు అప్పుడు ఏమంటారు శాలరీ అంత ఎక్కువ రాదు అండి ఓకేనా మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం మనీ కోసం కాకుండా మీకు ఏదైనా టాలెంట్ ఉంటే దానికోసం ట్రై చేయండి లేదు అనుకోండి మీరు మనీ కావాలి అనుకున్న వాళ్ళు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ అది కూడా కొంచెం అందరూ డిఫరెంట్గా ట్రై ట్రై చేస్తున్నారు కదా మీ దగ్గర ఏదైనా టాలెంట్ ఉంటే అలా ట్రై చేయండి ఏది లేదనుకుంటే మీకు టైంపాస్గా వీడియోస్ కూడా తీస్తున్నారు కదా చాలామంది ఆ టైంపాస్ వీడియోస్ కూడా చాలా ఎక్కువగా ఏమంటారు చాలా ఎక్కువగా చూస్తున్నారు మీరు కూడా సేమ్ అదే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే తీసుకోండి వీడియోస్ ఓకేనా ఇది మాత్రం నా సజెషన్ అండి మీకు నచ్చితే వీడియోస్ చూడండి మర్చిపోవద్దు ఇంకా నేను ఒకేసారి నాకు నాలుగు నెలల్లో వచ్చిన శాలరీ చూపించాను ఇంకా ఎంత అవుతుంది అనేది మీరే లెక్క వేసుకోండి ఓకేనా ఇది అండి నేను చెప్పాలి అనుకున్నాను చాలా రోజుల నుంచి చాలామంది అడుగుతున్నారు అక్క మీకు శాలరీ ఎంత వస్తుంది ఎప్పుడు చెప్పలేదు బాగా వస్తుందా తక్కువ వస్తుందా చెప్పండి మేము కూడా మీ శాలరీని బట్టి ట్రై చేద్దాం అనుకుంటున్నాము మేము కూడా ఒక హౌస్ వైఫ్ మీ అనేసి కొంతమంది చెప్పారు వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ వీడియో తీసానండి కొంతమందికి యూజ్ అవుతుంది కదా అనేసి తీశాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వీడియోలో ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించండి కాకపోతే నేను మాత్రం టు బి ఫ్రాంక్గా చెప్పాను అండి నాకు వచ్చిన శాలరీ డీటెయిల్స్ అనేవి మీకు చూపించాను డైరెక్ట్గా నా ఫోన్లో చూపించాను మీకు శాలరీ నాకు ఎలా వస్తుంది అనేది ఓకేనా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాతో కమెంట్స్లో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్